కార్మిక సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగల నరసింగ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ బలోపేతం చేయడంతో పాటు పార్టీ పటిష్టత కోసం అధిష్టానం ఆదేశాల మేరకు నూతన కమిటీలను ఎన్నుకుంటున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా పేద ప్రజలు కూలీలు కార్మికుల తరఫున పోరాటం చేస్తామన్నారు. అనంతరం మండలాల అధ్యక్షులను ప్రకటించి నియామక పత్రాలను అందజేశారు. ఈ రాష్ట్ర ఐఎన్టిసి అధ్యక్షులు మరియు దేశ ఉపాధ్యక్షులు మరియు ఐఏలో ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షునటువంటి సంజయ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఏదైతే దినదినంలా ఈ టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు ఎక్కువైతున్నాయి, వీని అడ్డుకోవాలని మరి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల మరి ఐఎన్టీసీని బలోపేతం చేసి ఈ రాక్షస పాలన అంతమొందించవలసి ఉన్నది. కాబట్టి మరి దీన్ని స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీ కూలీలలో బడుగు బలహీన వర్గంలో మరి పేద రైతులలో రైతు కుటుంబాల వీళ్ళందరి తరఫున పనిచేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ